సెంట్రల్ కమిటీని ఎందుకు రద్దు చేయాలి అంటే ఇక్కడ భూములు అమ్మడానికి తెలంగాణ రీజనల్ కమిటీ అడ్డుపడుతుంది. ఇక్కడ ఉద్యోగాలతో చేరడానికి అడ్డుపడుతుంది. గత 72లో తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఏదైతే ఉద్యోగం తీసుకుంటున్నారు కేవలం ఈ రెండింటి చుట్టూ పెట్టుకోరు. ఏ రకమైనటువంటి చేతలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఉండాలి, లేకుంటే మాకు డిపేట్ ఆంధ్ర కావాలి. ఇందులో చాలా మందికి తెలుసు ఈ విషయాలు. అయినా కానీ ప్రస్తుతం ఉండేటువంటి సమస్యకు దానికి సంబంధం ఉంది కాబట్టి దాన్ని ప్రస్తావించక తప్పదు. ఏ రకమైనటువంటి నిబంధనలు కండిషన్స్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలి, లేకుంటే మా సెపరేట్ ఆంధ్ర కావాలి. అది ఉద్యమం ఒక ప్రధానం. దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తాన్ని ఎందుకు ఎలాంటి వస్తున్నది అంటే ఆంధ్ర నుంచి తీసుకున్నా మనం చూడటానికి వీలయ్యేది వివిధ సేవలు తీసుకుంటున్నాం కాబట్టి మనం పోరాటానికి అవకాశం లేకుండా పోయి 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 ఇందిరాగాంధీ వద్ద ఓన్లీ మ్యాన్ ఇన్ ది కంట్రీ. ఇందిరా గాంధీ వారి ఓన్లీ మ్యాన్ ఇన్ ది కంట్రీ. షీ సెడ్ ఆంధ్రప్రదేశ్ ను విభజించే సమస్య లేకుండా మీరు ఏ పరిష్కారం తీసుకురండి నేను ఒప్పుకుంటాను. ఇటీలా పుట్టినటువంటి సూర్య గాంధీ అక్కడున్న బాగుంది. ఈ సూర్య గాంధీ ఇటీల కాకుండా ఇండియాలో పుట్టింటే కూడా తెలంగాణ రాదు. ఆమె ఇటీలో పుట్టింది కాబట్టి ఆమె చాలా ముందుగా పట్టుపట్టింది కాబట్టి తెలంగాణ లేకపోతే రాదు. ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంత బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు చేసినా ఆమె గట్టిగా నిలబడానికి కొంత పట్టింది తెలంగాణ రాదు. పార్లమెంట్ లో చేస్తుంది పెప్పర్ స్ప్రేనా పెట్టర్ స్ప్రే వాడడం పోరాడం దానికి దాన్ని బిగించి సుష్మా స్వరాజ్ చాలా గట్టిగా బీజేపీ నిలబడ్డది కనుక ఏమనుకుంటారు రూలింగ్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అపోజిషన్ వాళ్ళు అపోజ్ చేస్తారు బిల్ పాస్ అయితే అనుకుంటారు జనరల్ గా మెయిన్ అపోజిషన్ మాత్రం రూలింగ్ పార్టీ మెయిన్ అపోజిషన్ మాత్రం రూలింగ్ పార్టీ కనుక అప్పటి పరిస్థితుల్లో మన తెలంగాణ వాళ్లకు వ్యత్యాసం లేక ఏదో రకంగా ముందు తెలంగాణ సాధించుకుందాం తర్వాత విషయాలు తర్వాత చూసుకున్నాము ఇంతకీ తెలంగాణ బయట పడనీయండి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మనం అన్ని కన్సెషన్స్ మనం వచ్చింది ఇంక్లూడింగ్ తీసేటువంటి నా అనాలిసిస్ ఏంటి అంటే ఇదే వేదిక పైన నేను చాలా గట్టిగా ఆర్థిక చేసినాను శ్రీసేవంటి మంది అపాలిష్ చేసి అంటే ఇప్పుడున్నటువంటి శ్రీసేవంటి మంది ఈ జోనల్ సిస్టము ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా
5th and 6th zone of Telangana, వీటన్నింటి అబాలిష్ చేసి మనం కొత్తగా రోడ్స్ ఫ్రేమ్ చేసుకోవాలి అనేటువంటిది అప్పుడు నా భాగంలో ఒక ముఖ్యమైనటువంటి అనుభవం. ఎందుకంటే మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మనం రూట్స్ ఫ్రేమ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది అంటే దౌర్భాగ్యం ఇవ్వబడుతుంది. సాధించిందే మనకు అన్యాయం జరిగినాయని, ఆ అన్యాయాలను తొలగించుకోవాలని మనం కష్టపడి తెలంగాణ సాధించుకుంటే సాధించుకున్న తెలంగాణలో మనం ఇచ్చినటువంటి రూట్ ఫ్రేమ్ చేసుకోవడానికి వీల్లేనటువంటి తీసేటువంటి మన దక్కు మీద ఖచ్చితంగా ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి మిత్రుడు అంతర్ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వాడు కాబట్టి దాంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు వారు విఫలంగా చర్చిస్తారు. నాకు వాళ్ళ నా పడేతో యాదయ్యాద ఎందుకంటే అసలు ఎవరికి డేటా కావాల్సి వచ్చినా, ఏ రకమైన డేటా కావాల్సి వచ్చినా, గవర్నమెంట్కి డేటా కావాల్సి వచ్చినా, ఉద్యోగస్తులకు డేటా కావాల్సి వచ్చినా, బ్యూరో ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ కోరుతుంది. వాళ్ళు అదే డేటా తీసుకున్నారు, మనం అదే డేటా తీసుకున్నాం. మనకు అనుకూలంగా దాన్ని మనం అన్వయించుకున్నాం, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు అన్వయించుకున్నారు. చివరికి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తులు కాబట్టి నేను మధ్య మధ్య మాట్లాడడానికి నాకు అవకాశం ఉంటుంటది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ముందు మరి దేవి ప్రసాద్ గారి నుంచి మాట్లాడతారా మీరు మాట్లాడతారు. ఎందుకంటే మధుసూదన్ రెడ్డి గారు ఉండి ఉంటే వాళ్ళు యూనియన్ పనిచేస్తారు చేస్తూ మాట్లాడేవాళ్ళు. అయితే ఇప్పుడు సమస్యలు ఏంటి అంటే ఉద్యోగస్తులకు తప్పించినటువంటి సమస్యలు నీళ్లు నిధులు నియమకాలు అనేటువంటి మూడు అంశాల మీద నడిచేది తెలంగాణ ఉద్యోగం. కానీ తీసేటువంటి ముఖ్యంగా మనకు కావాల్సింది నియమకాల విషయం కనుక ఈ 370Dలో ఉండేటువంటి నియామకాలకు సంబంధించినటువంటి అది కీలకమైనటువంటి సమస్యలతో జోనల్ సిస్టమ్ నా ఉద్దేశంలో వ్యక్తిగతంగా 1956 కంటే పూర్వం పరిస్థితులారా 1956 పూర్వం ఉన్నటువంటి పరిస్థితి తిరిగి రావాలి. అది ఏ రకంగా తెలుసుకుంటామో ఇవ్వాలని అనుకుంటారు. నేను 1995 రిటైర్ అప్పటి వరకే పరిస్థితులు మాత్రం లేదు. సెవెంటీ టూ కానీ సెవెంటీ టూ సెవెంటీ త్రీ తర్వాత సంబంధం లేకుండా యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తారు కాబట్టి ఈ సమస్యతో డైరెక్ట్ గా సంబంధం లేదు. నేను ఒప్పుడు తీరా కానీ అయితే ఇది మీరు పట్టుకోగానే ఇది పోయింది. ఇది లూజ్ అయ్యారు ఇది ఒక ఐదు నిమిషం ఇది లూజ్ ఉంది అదే.
ఇప్పుడు నడిపారు ఇదే ఇది ఒకటి వస్తుంది మొత్తం పోయింది ఇది ఏమన్నా కూడా ఆన్ చేసింది ఆన్ చేయలేదు ఇట్లా వీడు పెడుతూ వస్తుంది మాట్లాడతలేడు మాట్లాడతలేడు మాట్లాడుతుడా సీరియస్ సీరియస్ సార్ ఒక్కసారి ఏదో ప్రయత్నం చేస్తున్నావు అది పోయి విజయ్ ఇప్పుడే మనం ఇట్లా అన్నాం ఇప్పుడే వచ్చిన రావాలి అన్నిట్లో రావాలి అన్నిట్లో రావాలి చూస్తా అది ఆఫ్ చేసావు కదా ఆన ఒకసారి శ్రీధర్ సార్ ఒకసారి ఇట్లా కొట్టి చూడండి అందువరకు ఇక్కడి నుంచి నేను ఇవ్వగలిగే సలహా నాంపల్లి గాంధీ భవన్ అక్కడ టీఎన్జీ ఆఫీస్ ఉంటుంది అక్కడ దేవి ప్రసాద్ గారు అని ఉంటారు వారిని వెళ్లి కలిస్తే టీకే ఉన్న సహాయం లభించే అవకాశం ఉంటుంది నేను ఇంతగా చెప్పలేను వచ్చింది బ్యాంకు నుంచి రాగానే నేను మొదటి పని ఏం చేశాను అంటే దేవి ప్రసాద్ గారికి ఫోన్ చేశాను అంటే నాకు బ్యాంకులో ఉన్నటువంటి ప్రకటన ఎదురైంది ఆ పిల్లవాడి నంబర్ పట్టుకుని నేను మొబైల్లో సేవ్ చేసుకున్నాను కేవలం జూన్ 6 అంత వస్తుందంటే పిల్లవాడి పేరు కూడా అడగలేదు బాగుంటుంది మర్యాద అయితే వచ్చిన తర్వాత దేవి ప్రసాద్ గారికి ఫోన్ చేసి మొబైల్ తీసి ఆ నంబర్ ఫోన్ చేసి దేవి ప్రసాద్ గారు అవైలబుల్ ఉన్నారు హైదరాబాద్ లో వారి అసెస్మెంట్ తీసుకున్నారు.